Hi friends, welcome back to my channel. Iroju manam video lo chustunnaru kada ee saree. So idu oka pattu saree. Ee saree ni nenu long frock laga design chesanu. So adi ela stitch chesanu I will show you the first time. So waist length is 13.5. Ilane 2 points teeskunte manaki straight line anedi chaala easy ga vastundi. So pai nunchi 6.5 inches and 13.5 inches anevi 2 teeskunnanu lines. So ila lines draw chesukondi. So full ga line draw chesukovali avasaram ledhu bust round daggara aithe. So ikkadaithe full ga line draw chesukondi waist daggara and ikkada bust round teeskovali. So bust round kosam vachesi nenu total ga ikkada 32 inches so 8 inches teeskuntunnanu. And ikkada chusinatlayite manaki paina 6.5 teeskunnam kada so aa 6.5 teeskunnanu aa tarvata 8 inches mark aa tarvata 2 inches extra anedi seam allowance anamata so ila 3 points teeskunnanu and waist daggara vachesi actually 28 inches waist round so 28/4 ante manaki 7 inches vastundi and 1 inch for darts 2 inches for seam allowance so ila total ga 3 points vastayi so ila last 2 lines 2 points ni matram ila manam mark chesesukovali ila టోటల్ గా మనం జాయిన్ చేసుకోవాలి 2 పాయింట్స్ ని అండ్ 6.5 ఇంచ్ ఉంది కదా సో 6.5 కి 6.5 అనేది ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా క్రాస్ లో 0.75 ఇంచ్ తీసుకోవాలి సో ఇలా క్రాస్ లో 0.75 ఇంచ్ చిన్న కర్వ్ తీసుకుంటే ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ అయిపోతుంది అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం డౌన్ నుంచి 3 ఇంచెస్ పైనకి వెళ్ళిపోయి లోపలికి 1/2 ఇంచ్ వచ్చేసి ఆ 1/2 ఇంచ్ టచ్ అయ్యేలాగా చిన్న కర్వ్ ఇచ్చేసుకుంటే మనకి అది ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేస్తుంది అన్నమాట సో చూసారు కదా సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అన్నమాట సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ బ్యాక్ ఆర్మ్ హోల్ రెండు అయిపోయాయి కదా ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకి నెక్ విడ్త్ కావాలి సో నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నుంచి టోటల్గా మనకి ఇక్కడైతే నేను 3.5 ఇంచ్ తీసుకున్నాను సో 3.5 ఇంచ్ మనకి నెక్ విడ్త్ తీసుకున్నాను అండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను సో నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఇలా 3 ఇంచెస్ అండ్ పైన 3.5 ఇంచ్ కదా సో 3.5 అండ్ 3 ఇంచెస్ ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి బాక్స్ డ్రా చేసుకొని చిన్న కర్వ్ షేప్ ఇచ్చేసుకుంటే మనకి నెక్ అనేది అయిపోతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ రెండు సేమ్ నెక్స్ ఇస్తున్నాను నేను అండ్ ఇక్కడ డౌన్లో వచ్చేసి 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకోవాలి అండ్ ఇది షోల్డర్ డౌన్ కూడా 1/2 ఇంచ్ డౌన్కి రావాలి సో ఇలా కట్ చేసుకోవాలి ఈ ఇక్కడ వచ్చేసి మనకి వేస్ట్ లెంత్ దగ్గర 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకోవాలి అండ్ సైడ్లో 2 ఇంచెస్ ఆల్రెడీ తీసుకున్నాము అండ్ ఆమోల్ దగ్గర కూడా 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకుంటూ కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కూడా స్లాండ్ దగ్గర కూడా 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసేసుకోవాలి అండ్ ఇక్కడైతే మనకి టోటల్గా ఇలా ఉంటుంది కట్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి మనకి 2 పీసెస్ అనమాట లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఎట్ ఏ టైం కట్ చేస్తున్నాము సో రెండు ఫోల్డ్స్ మీద ఉందన్నమాట సో ఇక్కడి నుంచి మనం ఇక్కడ చూసుకుందాం మనము ఇందులోంచి మనకి నెక్ కూడా డ్రా కట్ చేసుకుందాము సో నెక్ కూడా కట్ చేసుకున్న తర్వాత మనకి చిన్న కట్ చేసుకున్నాం అనుకోండి చిన్న కట్ ఇలా ఇచ్చేసుకుంటే మనకి ఇది సెంటర్ అనేది ఒక గుర్తులాగా ఉంటుందన్నమాట సో ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోంచి మనం ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అనమాట సో ఇలా 2 లేయర్స్ చేసుకున్నాము సో ఇలా 2 లేయర్స్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం డాట్స్ అనేవి మార్క్ చేసుకుందాం సో డాట్స్ కోసం 3.5 ఇంచ్ తీసుకున్నాను సెంటర్ నుంచి 3.5 ఇంచ్ తీసుకొని ఆ తర్వాత 0.75 ఇంచ్ ఈచ్ సైడ్ తీసుకున్నాను సో 0.75 ఇంచ్ తీసుకొని షోల్డర్ నుంచి ఇక్కడ బస్ట్ లెంత్ వచ్చేసి మనకి బస్ట్ లెంత్ ఎంతైతే ఉంటుందో సో అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ డౌన్కి రావాలి సో ఇక్కడ బస్ట్ లెంత్ 9.5 ఇంచ్ సో 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే 10.5 ఇంచ్ అనమాట సో ఆ 10.5 ఇంచ్ దగ్గర ఇలా పాయింట్ తీసుకొని ఇలా మనం డాట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి సో ఇది ఫ్రంట్ కోసం తీసుకున్నాను సో ఫ్రంట్ డాట్స్ అనమాట సో ఇలా చిన్న కట్ ఇచ్చేసుకుంటే మనకి ఇంకో వైపు కూడా సేమ్ అదే కట్ దగ్గర ఇలా తీసుకోవాలన్నమాట సో సేమ్ ఇలా ఇంకొక వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేసేసుకుంటే కనుక మనకి ఇంకో వైపు కూడా ఇలా ప్రెస్ అయిపోతుంది సో జస్ట్ ఇలా ట్యాప్ చేసేసుకుంటే మనకి ఇంకో వైపు కూడా వచ్చేస్తుంది అండ్ వీటిని జస్ట్ డార్క్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా సో ఈ ఫ్రంట్ డాట్స్ అనమాట అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా తీసుకోవాలి సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేసుకోవాలి సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటే ఫ్రంట్ డాట్స్ కూడా అయిపోయాయి ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది కదా సో ఫ్రంట్ మనకి టోటల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు కటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండ్ ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ కట్ చేసుకునేటప్పుడు కూడా 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ వదిలేసుకుంటూ కట్ చేసుకోవాలి సో మనకి టోటల్గా ఫ్రంట్ పీస్ అనేది ఇలా ఉంటుంది ఆ తర్వాత మనకి ఇక్కడి నుంచి ఫ్రంట్లో మనకి ఇంకొక డాట్ పెడుతుందని నేను ఆర్మ్ హోల్ దగ్గర సో ఆర్మ్ హోల్ కోసం ఇలా క్రాస్లో తీసుకొని
ఒక 1 inch పైనకు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. మీన్స్ మనకి ఏదైతే ఆ డాట్ ఉంటుందో సైడ్లో వేస్ట్ దగ్గర డాట్ ఉంటుందో సో ఆ డాట్ నుంచి 1 inch గ్యాప్ ఉండాలన్నమాట. సో ఈ గ్యాప్ అనేది 1 inch ఉండి ఇలా క్రాస్లో తీసుకోవాలి. అండ్ ఈ డాట్ లెంత్ వచ్చేసి జస్ట్ 0.25 inch ఉంటుంది. సో ఇలా వీటికి కూడా చిన్న కట్ ఇచ్చేసుకుంటే మనకి ఇంకొక వైపు సేమ్ ఇలానే మనకి ఇంకొక వైపు ఇలా తీసుకొని మనం అలా ఫోల్డ్ చేసేసుకొని మనం జస్ట్ ఇలా ట్యాప్ చేసేసుకుంటే మనకి 2 sides సేమ్ అవే ఎగ్జాక్ట్ ప్లేసెస్లో వచ్చేస్తుంది. అండ్ ఇలా ట్యాప్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఫోల్డ్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ముడదలు ఏం లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని మనం జస్ట్ ఇలా డార్క్ చేసేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇలా ఉంటుంది ఆర్మ్ హోల్ డాట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ తీసుకోవాలి. సో బ్యాక్ కూడా డాట్స్ పెట్టుకోవాలి. సో బ్యాక్ డాట్స్ కోసం వచ్చేసి నేను ఇక్కడ నుంచి మనం సెంటర్ నుంచి తీసుకున్నాము. సో సెంటర్ నుంచి 3.5 inch తీసుకొని అండ్ డాట్ లెంత్ వచ్చేసి 5 inches తీసుకున్నాను. సో 5 inches డాట్ లెంత్ అండ్ ఈచ్ సైడ్ నేను ఇక్కడ 0.5 inch ఇలా ఈచ్ సైడ్ తీసేసుకొని ఇలా క్రాస్లో పెట్టేసుకున్నాను. సో ఇలా క్రాస్ లెంత్ డ్రా చేసుకొని అండ్ ఫోల్డ్ చేసుకొని మనం ట్యాప్ చేసుకుంటే ఇంకో వైపు కూడా వచ్చేస్తుంది. సేమ్ మనం ఫ్రంట్ ఎలా అయితే చేసుకున్నామో బ్యాక్ కూడా అలానే చేసేసుకోవాలి. సో ఇలా ఉంటుందన్నమాట. ఇలా డార్క్ చేసేసుకుంటే ఎలా అయితే మనకి ఫ్రంట్ డాట్స్ బ్యాక్ డాట్స్ అన్ని డాట్స్ కూడా అయిపోయాయి. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పీస్ అండ్ మన ఫ్రంట్ ఫస్ట్ చేసుకున్నది వచ్చేసి మనకి ఫ్రంట్ పీస్ అన్నమాట. సో ఇలా మనకి యోక్ పార్ట్ అనేది టోటల్గా కటింగ్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఏదైతే ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి. సో అందుకోసం ఫస్ట్ శారీ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో శారీ వచ్చేసి మనకి పళ్ళు చాలా పెద్దగా ఉంది. సో చూసినట్టయితే మనకి ఇలా ఫుల్ హెవీ జరీ వచ్చేసి ఒకటి ఉంది అండ్ కొంచెం క్రీపర్స్ లాగా వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ నాకు 2 meters అలా వచ్చేసింది. 2.25 అలా ఉంది. సో ఇదంతా నేను టోటల్గా కట్ చేస్తున్నాను. సో ఇంతవరకు మనకి ఇన్ కేస్ ఇది ఇలానే కావాలనుకుంటే కుర్తీ అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇది దుపట్టాలాగా పెట్టేసుకుంటున్నాను. సో ఇది దుపట్టా కోసం అని చెప్పేసి నేను ఇది టోటల్గా కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇలా మనకి ఫ్రంట్ మనకి పళ్ళు మొత్తంగా నేను ఒక 2.25 inch వరకు ఇలా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్నది ఇది నేను పళ్ళులాగా తీసుకున్నాను. మీన్స్ ఓనీ అయినా లేదంటే హాఫ్ శారీ వేసుకున్నప్పుడు మనకి ఓనీలాగైనా పనికొస్తుంది లేదంటే దుపట్టాలాగైనా తీసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి పళ్ళుని ఇలా తీసేసుకుంటున్నాను. సో పళ్ళ తర్వాత జస్ట్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. సో మనకి ఇంకొక వైపు ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉందని చెప్పేసి మనకి ఇటువైపు కూడా ఎక్స్ట్రా తీసేసుకోండి. జస్ట్ మనం బీకో లేదంటే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అది మనకి ఓనీలాగా పనికొచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పైన ఏవైతే కొంచెం దగ్గర దగ్గరికి బూటీ ఉన్నాయో సో వాటిని నేను యోక్ పార్ట్ కోసం వాడతాను. అండ్ రిమైనింగ్ది ఫ్లేర్ పెట్టేస్తున్నాను. సో అండ్ ఇందుకోసం వచ్చేసి మనకి పైన వేస్ట్ దగ్గర ఏదైతే మనకి ఉంటుంది కదా సో అది వచ్చేసి నేను తీసేస్తున్నాను. మీన్స్ ఒక బార్డర్ తీసేసి కింద అటాచ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ పైన మనకి హెవీగా బూట ఏదైతే ఎక్కువ ఉందో సో ఆ ప్లేస్లో మనకి లెంత్ సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లెంత్ సరిపోతుంది అనుకుంటే ఒకసారి పైన వేస్ట్ దగ్గర మనకి ఏదైతే ఉంటుందో పైనకు ఉంటుంది కదా బార్డర్. సో ఆ పైన బార్డర్ అనేది నేను సపరేట్ చేసేస్తున్నాను. సో పైన బార్డర్ అనేది సపరేట్ చేసి ఈ వేస్ట్ లెంత్ వరకు మనకి ఎంతైతే సెట్ అవుతుందో సో అంత లెంత్ తీసేసుకొని కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే మనకి ఎగ్జాక్ట్లీ అంతే లేదు. సో కొంచెం తక్కువ పడుతుంది ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్. సో చిన్నగా కట్ మీన్స్ చిన్న అటాచ్మెంట్స్ వస్తాయి. బట్ ఓకే పర్లేదు. సో చూసారు కదా ఇంత జస్ట్ ఒక 1 inch అనేది మనకి అటాచ్మెంట్స్ వస్తాయి అన్నమాట సైడ్స్లో. సో పర్లేదు ఇలా బార్డర్ తీసేసుకొని జస్ట్ ఇలా ఇంకొక కట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 pieces వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా కట్ చేసుకుంటే 2 ఇందులో ఉన్నాయి. ఈ బూట దగ్గరికి ఉంది కదా సో కొంచెం పాటు ఇంత పాటు మాత్రమే బూట దగ్గరకు వచ్చిందనమాట. సో దీని మీద ఇలా ప్లేస్ చేసేసుకొని మనము మీన్స్ రైట్ మీన్స్ చూసారు కదా. సో ఇలా చెక్ చేసుకోండి ఒకసారి మీకు సరిపోతుందా లేదని చెప్పేసి మీ దగ్గర సిమిలర్ ఉంటే కనుక. సో నేను ఎక్కడెక్కడైతే ఫింగర్ చూపిస్తున్నాను సో ఇలా మొత్తం అన్ని సైడ్స్ మనం నార్మల్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మన లైనింగ్ ఏదైతే ఉంటుందో సో అది మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయ్యేలాగా చేసేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఇది పైనకు ఉన్నది ఏదైతే ఉంటుందో సో అది బ్యాక్ అన్నమాట. సో బ్యాక్ మీద నేను ఇలా లైనింగ్ కూడా పెట్టేస్తున్నాను. సో రాంగ్ సైడ్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ మీద నేను ఇలా లైనింగ్ కూడా పెట్టేస్తున్నాను. సో లైనింగ్ కూడా పెట్టేసుకొని ఇలా టోటల్గా అన్ని రౌండ్స్ అన్ని సైడ్స్ స్టిచ్ చేసేసుకోండి. జస్ట్ ఒక లూజ్ స్టిచ్ వేసేసుకోండి. సో అలా వేసేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది కదలకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తంగా స్టిచ్ చేసేసుకోండి. సో ఇలా మొత్తంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత నేను ఇప్పుడు కింద ఫ్లేయర్ కోసం తీసుకున్నాను. కింద ఫ్లేయర్ కోసం వచ్చేసి మనకి టోటల్ లెంత్ ఎంతైతే ఉంటుందో సో ఆ లెంత్లో యోక్ లెంత్ మైనస్ చేసుకొని ఇది తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ కాబట్టి మన మెయిన్ లెంత్ ఎంత ఉంటుందో సో అందుకు ఒక 2 inches తక్కువనే తీసుకున్న సరిపోతుంది.
సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా టూ లేయర్స్ తీసుకున్నాను, లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒకటేసారి. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి రెండు కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఫుల్ అయితే ఏదైతే ఉంటుందో, సో ఇది మనకి ఇలా ఒక పీస్ టూ పీసెస్ ఇలానే కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టోటల్గా మనకి లైనింగ్ ఫ్లేర్ ఎంత అయితే ఉంటుందో సో అంత ఫ్లేర్ మాత్రమే పెడుతున్నాను. సో అంతకన్నా ఎక్కువ లైనింగ్ లేదు ప్రజెంట్. సో అందుకని చెప్పేసి నేను ఫ్లేర్ కొంచెం తక్కువనే పెడుతున్నాను లైనింగ్కి. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో 7 ఇంచెస్ కదా, సో 7 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కదా, సో 9 ఇంచెస్ అనేది వేస్ట్ రౌండ్ తీసుకున్నాను. అండ్ ఫుల్ లెంత్ ఎంతైతే తీసుకున్నామో జస్ట్ ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ పార్ట్ అన్నమాట. సో ఇది చూసారు కదా, సో ఇది మనకి లోపల లైనింగ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా కట్ చేసుకుందాము, ఇలా క్రాస్లోనే కట్ చేసుకుందాము. అండ్ ఇది కట్ చేసుకునేటప్పుడు మనం మేము సీమ్ ఎలవెన్స్ చేయాల్సిన అవసరం లేదు, మీన్స్ ఆల్రెడీ మనం సీమ్ ఎలవెన్స్ పెట్టేసే తీసుకున్నాం కదా. సో టోటల్గా మనకి డౌన్లో ఇలా ఉంటుంది. అండ్ క్రాస్లో జస్ట్ ఇలా పైన ఇలా డౌన్లో కింద జస్ట్ 1 ఇంచ్ ఇలా క్రాస్లో కట్ చేసుకుంటే మనకి ఇలా కొత్తగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది, ఇది మనకి డౌన్ లైనింగ్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ ఏదైతే శారీ ఉంటుందో, జస్ట్ బూటా దూరం దూరం ఉన్న శారీ ఉంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్ని నేను టూ పీసెస్ చేస్తున్నాను. సో ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్ అనమాట. సో రెండు ఈక్వల్ రావాలంటే కనుక మనం టూ పీసెస్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో రిమైనింగ్ శారీ ఏదైతే ఉంటుందో సో ఆ శారీని నేను టూ పీసెస్ చేసుకుంటాను. సో శారీ మొత్తంగా ఇలా బూటా చాలా దూరం దూరంగా ఉంటుంది. సో దీన్ని మనం కింద ఫ్లేర్ కోసం వాడుతున్నాము. అండ్ ఇక్కడ డౌన్లో సింగిల్ ఇది ఉంది కదా బార్డర్, సో దీనికి ఇంకొక బార్డర్ కూడా అటాచ్ చేస్తున్నాను. మీన్స్ మనకి వేస్ట్ దగ్గర ఆల్రెడీ ఒక బార్డర్ ఉంది కదా, సో ఆ బార్డర్ వచ్చేసి నేను డౌన్లోకి తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఒకసారి లెంత్ చెక్ చేసుకోండి, ఇన్ కేస్ లెంత్ సేమ్ అనిపిస్తే కనుక మీరు డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. లెంత్ మీకు ఏమైనా ఇంకొంచెం తక్కువ ఉంది అనుకుంటే కనుక మీరు కొంచెం కట్ చేసుకోవచ్చు వేస్ట్ దగ్గర, బట్ నాకైతే సేమ్ ఉంది. అండ్ ఇలా క్రాస్ పట్టి ఒక 1.5 ఇంచ్ క్రాస్ పట్టి లైనింగ్లో తీసేసుకుంటే మనకి కటింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది, స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎప్పుడైతే స్టిచ్ చేస్తున్నామో సో అప్పట్లో పర్ల్ పిన్స్ పెట్టేసుకొని చేసేసుకొని మొత్తంగా స్టిచ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది టోటల్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ ఉంటుందో, సో ఇలా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్ని మనం ఇలా ఫ్రంట్ ఫేసింగ్ ఈచ్ దగ్గర పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోండి 1/2 ఇంచ్ దగ్గర. సైడ్స్లో మనకి లైనింగ్ ఎక్కువ ఉంది అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కదా, సో ఇక్కడ మనకి చిన్నగా ఇలా అతుకు వస్తుంది అనమాట. సో ఆ జాయింట్ కోసం అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. సో ఇలా టూ ఒక చిన్న పీస్ ఒక 1.5 ఇంచ్ పట్టి ఇలా తీసుకున్నాను. సో 1.5 ఇంచ్ స్ట్రైట్ పట్టి తీసుకొని ఇలా ఫ్రంట్ ఫేసింగ్ ఈచ్ దగ్గర ఒక స్టిచ్ పెట్టేసుకున్నాను అనమాట. ఆ స్టిచ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఒకసారి కొంచెం స్లోగా ఒకసారి చూపిస్తాను. నేను మీన్స్ వీడియో చాలా లెంతీ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్గా చేసేసాను వీడియోని. సో ఇక్కడ నెక్స్ట్ మనము డాట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో డాట్స్ స్టిచ్ చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసుకోండి, జస్ట్ సెంటర్ లైన్ ఉంటుంది కదా, సో సెంటర్ లైన్లో స్ట్రెయిట్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం క్రాస్ స్టిచ్ వేసుకున్నాం అనుకో, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్కి లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇలా తీసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాదు లోపల స్టిచ్చింగ్కి. సో ఇలా మనం ఫస్ట్ ఒక లైన్ స్ట్రెయిట్ లైన్ తీసుకొని ఆ తర్వాత ఇలా మనకి డాట్ స్టిచ్ చేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇవి డాట్ స్టిచ్ చేయడానికి మెయిన్గా జార్జెట్ ఫ్యాబ్రిక్స్కి వాటికి వీటికి అయితే కనుక మనకి కంపల్సరీ ఇలా సెంటర్లో ఒక లైన్ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అండ్ కరెక్ట్గా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది లైనింగ్ ఏదైతే ఉంటుందో. సో ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. సో ఇది టోటల్గా మనకి ఫ్రంట్ పీస్ అండ్ బ్యాక్ పీస్ అన్ని డాట్ స్టిచ్ చేసాము. అండ్ సైడ్లో కూడా జాయింట్స్ కూడా వేసేసుకున్నాము. ఆ తర్వాత ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రంట్ ఫేసింగ్ ఈచ్ దగ్గర పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గర స్టిచ్ వేసేసుకొని ఇంటర్లాక్ కూడా చేసేసుకున్నాము. సో ఇలా చేసేసుకున్న తర్వాత మనకి టోటల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇలా క్రాస్ పట్టి తీసుకుందాము, ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా 1.5 ఇంచ్ క్రాస్ పట్టి. సో ఆ క్రాస్ పట్టి తీసుకొని దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ఫినిషింగ్ చేసుకుందాము. ఆర్మ్ హోల్ ఫినిషింగ్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ వైపు పెట్టేసుకొని 0.25 ఇంచ్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోండి. సో ఇలా 0.25 ఇంచ్ దగ్గర టూ సైడ్స్ సేమ్ అలానే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని లైనింగ్ మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఇలా క్రాస్ పట్టి తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని
ఇలా 0.25 దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా చిన్న చిన్న కట్స్ ఇవ్వండి. ఇలా కట్స్ ఇచ్చేటప్పుడు మనకి ఏదైతే స్టిచ్చింగ్ లైన్ ఉంటుందో సో ఆ స్టిచ్చింగ్ లైన్కి టచ్ అవ్వకుండా మనం కట్స్ ఇవ్వాలి. సో ఇలా టోటల్గా 2 సైడ్స్ అలానే చేసేసుకొని ఆ తర్వాత లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. 0.25 దగ్గర స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో లోపలికి బయటికి మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత మనకి టోటల్గా ఇప్పుడు ఆమోల్ ఫినిషింగ్ కూడా అయిపోయింది కదా. సో నెక్ ఫినిషింగ్ చేసే ముందు మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాము. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఫస్ట్ బ్యాక్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా సెంటర్లోకి కట్ చేసుకుందామన్నమాట. సో అందుకోసం షోల్డర్ కరెక్ట్ జాయిన్ అయ్యేలాగా చూసుకొని ఆ తర్వాత ఫుల్ లెంత్ కరెక్ట్గా జాయిన్ అయ్యేలాగా ఉందా లేదా తీసుకొని ఆ చూసుకున్న తర్వాత లోపల మడతలు కూడా ఏం లేకుండా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పార్ట్లో మనం జిప్ అనేది పెడుతున్నాము. సో ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి. సో జస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అనేది కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం జిప్ అనేది స్టిచ్ చేసుకుందాము. సో ఈ జిప్ అనేది ఇన్విజిబుల్ జిప్ పెడుతున్నాను. సో ఇన్విజిబుల్ జిప్ పెట్టడానికి సో ఇలా జిప్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఇది ఫ్రంట్ అనమాట. సో ఫ్రంట్ ఫేసింగ్ ఇచ్చేసారు. సో జిప్ ఫ్రంట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రంట్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇది జస్ట్ నేను జస్ట్ ఫార్వర్డ్లో జస్ట్ నార్మల్గా జిప్ ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నాను. సో చూడండి. సో ఇలా ఒకవైపు స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోవైపు స్టిచ్ చేసుకోవడం కోసము సో ఇంకొక వైపు కూడా మనం సేమ్ ఇలానే జిప్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మనకి జిప్ మీద ఏమైనా స్టిచ్ పడుతుందా లేదా అని చెప్పేసి. సో జిప్ మీద స్టిచ్ పడితే కనుక మనకి అది ఓపెన్ క్లోజ్ అవ్వదు కదా. సో అందుకని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసుకోవాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇలా చెక్ చేసుకొని మీకు స్టిచ్ చేస్తుంటే అర్థమైపోతుంది. సో ఇలా ఫ్రంట్ ఫేసింగ్ ఇచ్చి సరే పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇలా ఒక స్టిచ్ ఒకటి వేసేసుకుంటే మనకి నార్మల్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనం జిప్ అనేది ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. సో టోటల్గా మనకి జిప్ అనేది పెట్టామా లేదా అన్నట్టుగా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇలా సైడ్స్లో ఒక 0.25 దగ్గర స్టిచ్ వేసేసుకుంటే మనకి లోపల కూడా ఏం బయటికి రాకుండా ఉంటుంది లోపల వైపు కూడా. సో ఇలా మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి ఏవైతే థ్రెడ్స్ కూడా బయటికి రాకుండా లోపలికి నీట్గా ఉంటుంది బయటికి నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం నెక్ ఫినిషింగ్ అనేది చేసుకుందాము. సో నెక్ ఫినిషింగ్ తీసుకోవడానికి ఇందులో 1.5 ఇంచ్ పట్టి ఉంది కదా క్రాస్ పట్టి. సో అదొకటి తీసుకున్నాము. సో అది తీసేసుకొని ఇలా మనకి ఏదైతే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో సో దానికి ఇలా పెట్టేసుకొని 0.25 ఇంచ్ తోటి ఒక స్టిచ్ వేసుకోవాలి. 0.25 ఇంచ్ దగ్గర టోటల్గా స్టిచ్ వేసేసుకోవాలి. సో టోటల్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలన్నమాట. సో చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి అండ్ ఈ జిప్ ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో సో అది కూడా కట్ చేసుకోండి. అండ్ టోటల్గా ఇక్కడ ఏదైతే మనకి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలన్నమాట. సో ఈ కట్స్ ఇచ్చుకునేటప్పుడు మనకి స్టిచింగ్ లైన్ మీద అస్సలు టచ్ అవ్వకూడదు. సో స్టిచింగ్ లైన్ కట్ అయింది అంటే కనుక మనకి నెక్ పాడైపోయినట్టే అండ్ టోటల్ ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇలా ఉంటుంది. సో ఇలా కట్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని అది టోటల్గా లోపలికి అనేసుకోవాలి. సో ఇలా లోపలికి అనేసుకొని మళ్ళీ 0.25 ఇంచ్ దగ్గర మనకి లైనింగ్ ఇది ఏదైతే ఉంటుందో పట్టి లోపలికి వచ్చేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని టోటల్గా లోపలికి పెట్టేసుకొని 0.25 ఇంచ్ దగ్గర ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఆ తర్వాత లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకొని 0.25 ఇంచ్ దగ్గర ఒక స్టిచ్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనకి ఇది ఏదైతే ఉంటుందో శారీ రిమైనింగ్ మనకి ఫ్లేర్ ఉంది కదా. సో ఇది 1 ఇంచ్ ఇలా నైఫ్ ప్లీట్స్ పెడుతున్నాను. సో 1 ఇంచ్ పెడుతున్న నైఫ్ ప్లీట్స్ అనమాట. సో ఇలా ఒక స్టిచ్ వేసుకుందాము. సో 1 ఇంచ్ పెడుతున్న నైఫ్ ప్లీట్స్ తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకున్నాం కదా. సో అది తీసేసుకున్న తర్వాత మనకి బార్డర్ మనం వేస్ దగ్గర కట్ చేసిన బార్డర్ ఉంది కదా. సో ఆ బార్డరే మనం కింద అటాచ్ చేసుకోవాలి. సో అది మనం డైరెక్ట్గా ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి 1 సైడ్ ఆల్రెడీ ఫినిషింగ్ ఉంటుంది కదా. సో ఈ ఫినిషింగ్ లేని సైడ్ మనం లోపలికి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకొని ఇంకొక వైపు నార్మల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా 2 లేయర్స్ వచ్చేస్తాయి. ఇట్ మీన్స్ 2 బార్డర్స్ వస్తాయి అన్నమాట. మనకి బార్డర్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఉంటుంది మనకి డౌన్లో. శారీ వచ్చేసి మనకి టోటల్గా సింగిల్ బార్డర్నా కూడా ఇలా డబుల్ బార్డర్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి డౌన్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఎక్స్ట్రా చిన్న ఏదైతే మిగిలిపోయిందో సో దాన్ని మనం స్లీవ్స్కి తీసుకున్నాము. అండ్ దీని విడ్త్ వచ్చేసి 13.5 ఇంచ్ ఉందన్నమాట. సో దీని లెంత్ 13.5 ఇంచ్ ఉంది. అండ్ విడ్త్ వచ్చేసి జస్ట్ నార్మల్ బార్డర్ ఎంత అయితే ఉంటుందో సో అంతే ఉంది. అండ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని లోపలికి స్టిచ్ చేసుకున్న తర్వాత జస్ట్ నైఫ్ ప్లీట్స్ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను. వేసేసుకొని
దీన్ని ఐరన్ చేసుకున్నాను. సో ఐరన్ చేసుకున్న దాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మన లోపలికి జస్ట్ ఇలా డైరెక్ట్గా లోపలికి పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవడమే. సో వీటిని నేను లోపల ఇంటర్లాక్ కూడా చేసుకున్నాను. ఒకవైపు మీన్స్ థ్రెడ్స్ ఎటువైపు అయితే ఉంటాయో సో అటువైపు ఇంటర్లాక్ కూడా చేసేసుకున్నాను. సో మనకి టోటల్గా ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత వీటికి మనకి ఎక్స్ట్రా జిప్ ఏదైతే ఉంటుందో అది కూడా కట్ చేసుకోండి. అండ్ స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. స్లీవ్స్ని అయితే జస్ట్ నైఫ్ ప్లేట్స్ పెట్టేసి ఐరన్ చేశాను. సో ఐరన్ చేసినందుకు ఇలా లుక్ చాలా నీట్గా ఉంది. సో ఆ తర్వాత మనం మెయిన్ ఈ యోక్కి మన మెయిన్ ఇదైతే ఉంటుందో ఫ్లేర్, సో దానికోసం అని చెప్పేసి లైనింగ్కి లైనింగ్ అటాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్, దట్ టు ఫ్రంట్ ఫేసింగ్ గీసిదర్ మీన్స్ బూటా ఫ్యాబ్రిక్ కలిపి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే వైపు అండ్ లైనింగ్కి లైనింగ్ అటాచ్ అయ్యేలాగా ఉండేలాగా చూసుకొని హాఫ్ ఇంచ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా ఉంటుంది టోటల్గా. సో ఇలా ఫోర్ లేయర్స్ అన్నమాట. సో ఇది మనకి మెయిన్కి మెయిన్, లైనింగ్కి లైనింగ్ అటాచ్ అవుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది. సో దీన్ని ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా హాఫ్ ఇంచ్ దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి చూసినట్టయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్ ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్న తర్వాత మనం ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఫిట్టింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్స్ట్రా స్టిచెస్ కావాలి అనుకుంటే కూడా మీరు అక్కడే వేసేసుకోవచ్చు. అండ్ కార్నర్లో ఇంటర్లాక్ కూడా చేసేసుకోండి. సో ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత మీన్స్ స్టిచ్ వేసుకునే ముందే కూడా మనకి లైనింగ్ ఏదైతే డౌన్లో ఉంటుందో సో ఆ లైనింగ్ డౌన్లో కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. సో ఫైనల్ అవుట్పుట్ ఇది. సో చూసారు కదా చాలా బాగుంది. సో మీ దగ్గర కూడా ఇలాంటి శారీస్ ఉంటే కనుక ట్రై చేయండి. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఈ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.